हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू अवर चैनल विलेज तेलुगु विहारी फ्रेंड्स प्रस्तान के मनमुजु तेलंगाणा लोनी सिद्दिपेट जिल्ला मुलुगु मंडलम अंड बंडा मैलारम लो मनमु इकड़ उन्नामु इकड़ बद्रीनाथ टेंपल नु दर्शिंचबोतुन्नामु ई आलयानिकी वेल्लालंटे मनमु मेडचल नुंडी 5 किलोमीटर्ल दूरंलो ई आलयमु निर्मिंचबडिंदि फ्रेंड्स मीकैते ओक डौट रावच्चु बद्रीनाथ टेंपल एंटी तेलंगाणालो उंडडं एंटी अनि ఇది నిజమే ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది అసలు మీరు నమ్మలేరు బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంటుందో సేమ్ అదే మోడల్లో అదే డిజైన్లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ప్రస్తుతం 85% కంప్లీట్ అయ్యింది 15% అయితే పూర్తి కంప్లీట్ గా కాబోతుంది ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మిస్తున్నారు అయితే మనము బద్రీనాథ్ టెంపుల్ ను దర్శించుకున్న అనుభూతి ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు మాకు కలిగింది మీకు కూడా కలుగుతుంది ఒకసారి దర్శించండి ఫ్రెండ్స్ ఈ ఆలయం అయితే ఇంకా ఓపెనింగ్ కాలేదు ఇక్కడ ప్రస్తుతానికి నిర్మాణం గురించి ఎటువంటి ఆటంకాలు రాకుండా స్వామివారి యొక్క కృపతో ఈ ఆలయం పూర్తి కావాలని వారు బద్రీనాథ్ ఆలయం నుండి జ్యోతులను అయితే మనకు ఇక్కడ తీసుకొని వచ్చారు ఆ జ్యోతులతో ఇక్కడ స్వామివారిని కొలుస్తున్నారు అయితే ఆలయం పూర్తిగా అయిన తర్వాత స్వామివారిని మూర్తిని ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నారని మనకు తెలిసింది బద్రీనాథ్ లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి ప్రతిరూపాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారని మనకు తెలిసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు ఈ ఆలయం ఎంత అద్భుతంగా సేమ్ బద్రీనాథ్ టెంపుల్ లో ఉన్నటువంటి డిజైన్ అదే మోడల్ అదే ఆలయాన్ని ఇక్కడ కూడా నిర్మించడం జరుగుతుంది అయితే ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి కారణం ఏందంటే తెలంగాణలోని వైష్ణవ భక్తులు చాలా మంది ఆలయ నిర్మాణానికి చాలా కృషి చేస్తున్నారు దేవుడు అక్కడ ఇక్కడ అని అనుకోకుండా విశ్వమంతటా ఉన్నాడని తెలపడానికి వారు బద్రీనాథ్ టెంపుల్ ను ఇక్కడ కూడా నిర్మించడం జరుగుతుంది అయితే బద్రీనాథ్ టెంపుల్ కు వెళ్ళినటువంటి వారు ఇక్కడ ఈ ఆలయాన్ని దర్శించి స్వామివారి యొక్క కృపను పొందగలరని మీరు ఆ మహత్ కార్యాన్ని చేపట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఆలయంలో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి బద్రీనాథ్ టెంపుల్ లోని వెలిగించినటువంటి జ్యోతులు ఇక్కడ తీసుకువచ్చారు కనీసం అంటే ఒక 1 మంత్ అంటే 30 డేస్ పడుతున్నది అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో ఈ జ్యోతులు వెలుగుతూనే ఉన్నాయి ఈ జ్యోతులు ఎప్పటికీ అఖండంగా వెలుగుతాయని కూడా మనకు ఇక్కడి వాళ్ళు చెప్తున్నారు ఇదంతా స్వామివారి మహిమేనని వాళ్ళు భావిస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఆ జ్యోతులు రెండు కూడా ఎలా వెలుగుతున్నాయో ఈ ఆలయం కూడా చాలా అద్భుతంగా నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతవరకు చూపించలేరు ఏ ఛానల్ లో కూడా రాలేదు ఈ ఆలయము మీరు చూసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా మాకు పంపించగలరు ఫ్రెండ్స్ చూడండి జ్యోతులను మీరు దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ జ్యోతులను బద్రీనాథ్ ఆలయం నుంచి ఇక్కడ తీసుకువచ్చారు కాబట్టి ఈ జ్యోతులకు కూడా రోజు పూజలు జరుపుతున్నారు ఈ ఆలయం గ్రామానికి కొద్ది దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయాన్ని ఒక అద్భుతంగా నిర్మిస్తున్నారు ఈ బద్రీనాథ్ ఆలయము మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో నిర్మించడం మన అదృష్టంగా భావించాలి అసలు మన జీవితంలో బద్రీనాథ్ ఆలయం చూస్తామో లేదో కానీ ఇప్పుడైతే చూస్తామనే నమ్మకం ఏర్పడింది ఎందుకంటే అటువంటి ఆలయము సేమ్ ఎలా ఉందో అలాగే ఇక్కడ నిర్మించడం కానీ స్వామి మూర్తిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం తర్వాత మనం దర్శించడం కూడా ఇక్కడ చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి మరో మంచి వీడియోతో మరో ఆలయంతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మా సబ్స్క్రైబ్ దేవుళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు